డెడ్లైన్ల పని ఉంటే ఏం సార్? విభూదినాగ్ గారు, మన చరణ్ టీవీ స్టూడియోలో 10 రోజులుగా 9,000 కాల్స్ రిసీవ్ చేసుకున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ నుండి భగవద్గీత వరకు, రాతియుగం నుండి ఆధునిక యుగం వరకు ప్రతి కాలర్ తనకు తోచిన విషయం గురించి మాట్లాడాడు. డాక్టర్ విభూదినాగ్ గారు వచ్చిన ప్రతి కాల్ నెంబర్ని, ఆ కాలర్ మాట్లాడిన విషయాన్ని అలాగే రిపీట్ చేయగలనని ఛాలెంజ్ చేశారు. నమస్కారం, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో నమ్మలేని నిజాలు. పది రోజులు 150 గంటలు, ప్రతిరోజు 900 కాల్స్, మొత్తం కలిపి 9,000 కాల్స్. ప్రతి కాల్లో ఒక కొత్త టాపిక్. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా? మనిషి మెమొరీ పవర్కి హద్దులంటూ ఉండవు. ఎస్, ఏదైనా సాధ్యమే అంటూ మనతో ఛాలెంజ్ చేయడానికి ఇవాళ వచ్చారు ప్రొఫెసర్ విభూదినాథ్. వెల్కమ్ అండి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ని జడ్జ్ చేయడానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇవాళ మనతో ఇక్కడున్నారు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 0402406-2686 ఈ నంబర్కి ఫోన్ చేసి 1 to 9000లో మీకు నచ్చిన నంబర్ని మాకు చెప్పండి. ప్రొఫెసర్ విభూదినాగ్ గారు ఆ నంబర్లో ఉన్న మెసేజ్ని మీకు చెప్తారు. హలో అండి, వెల్కమ్ టు ద షో. హలో, నా పేరు కృష్ణవర్ధన్ అండి. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది మేడం. థ్యాంక్స్ అండి. మరి మీరు సెలెక్ట్ చేసుకున్న నంబర్ ఏంటి? 956. కాల్ నెంబర్ 956. శంకర శాస్త్రి గారు తిరుపతి నుంచి. పోతన భాగవత నుండి మొదటి పద్యం అడిగారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదం లోక రక్షయకారంభకున్ భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డెంబకున్. కాల్ నెంబర్ 3176. షేక్స్పియర్స్ కోట్, వీ నో వాట్ వీఆర్ బట్ నో నాట్ వాట్ వీ మే బీ. హలో. మార్నింగ్ అరవింద్. బంగారం ఇంత హర్లీగా కాల్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పడం కంటే పెద్ద పాపం లేదు. సర్లే గాని ముందు టీవీ ఆన్ చే, ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ వస్తుంది. Call on distance of light year 9.4605284 × 10^12 km. Wow, I just can't believe it andi. 1955 లో సత్యజిత్ రే తీసినటువంటి పదేరు పాంచాలి అనే సినిమా, 1929 లో విభూతిభూషణ్ బందోపాధ్యాయ అనే రచయిత రాసినటువంటి పదేరు పాంచాలి అనే నవల ఆధారంగా తీశారు. ఇవాల్టి చివరి ప్రశ్న అండి ప్రొఫెసర్ గారు,
ఈ ప్రశ్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని అడుగుతారు. 5983 కాల్ నెంబర్ 5983. ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండ్ రైట్ టు లివ్. వావ్, ఇంప్రెసివ్. అస్సలు నమ్మసఖ్యంగా లేదండి. అసలు ఇది ఎలా పాసిబుల్ అంటారు ప్రొఫెసర్ గారు? నాకైతే చూసింది నిజమేనా అని ఇంకా నమ్మడానికి ఐఎమ్ నాట్ రెడీ అండి. ఇంతకీ ఇది ఎలా పాసిబుల్ అని అడిగితే ప్రొఫెసర్ గారు చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమై ఉండొచ్చు? దీనిపైన ప్రముఖ శాస్త్రవేత్త, హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ గురించి ఎంతో రీసెర్చ్ చేసిన డాక్టర్ సిద్ధార్థ్ గారిని అడిగి తెలుసుకుందాం. వేదాలు గ్రంథస్థం కాకముందు వాక్రూపంలోనే వ్యాపించాయి. అంటే మన పూర్వీకులు వేదాల్ని బాగా కంఠస్థం పట్టేవాళ్ళు. మన సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా యాక్టివేట్ చేయగలిగితే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి విభూతినాథ్ గారు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. డాక్టర్ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ వచ్చేవారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాము. నేను మీ గాయత్రి భార్గవి ఫ్రమ్ చరణ్ టీవీ. నమస్కారం. ఇంతకీ ప్రోగ్రామ్ ఎలా ఉంది? క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇలాంటి ప్రోగ్రామ్స్కి నిద్రలేపోవచ్చు. వెల్ డన్, కీప్ డూయింగ్ ఇట్. ఆహా, సార్ పర్మిషన్ ఇస్తున్నారా? హే, మీ తమ్ముడు బర్త్డే రోజు వెళ్ళి కలుద్దాం అనుకున్నాం కదా. ఏంటి, వాని కలవడానికి చాలా ఉత్సాహపడుతున్నట్టున్నావు? మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని ఇప్పటి నుండి పటాయిస్తేనే ముందు ముందు పనికొస్తుంది. వాడినా? ఇంపాసిబుల్. ఎందుకు? ఎందుకంటే వాడికి నేనంటే అస్సలు పడదు. మా వాడిని బర్త్డే సెలబ్రేషన్స్ 4 రోజులు ముందే మొదలైపోయారా? నీకు ఒలింపియాడ్లో సిల్వర్ వచ్చిందిరా? నాకు బ్రౌన్ వచ్చింది మావా. రే, పార్టీ చేసుకుందాం రా. కంగ్రాట్స్ రా. ఏంట్రా ఇది, ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఒక్కసారి అవార్డు వచ్చినప్పుడు పార్టీ చేసుకున్నావు? అరే పార్టీ చేసుకోవాలిరా, లేకపోతే సక్సెస్ కూడా పారిపోతుంది బే. ఎలా రా బై చేసేది? ఇదే ఒలింపియాడ్లో అన్నయ్యకి ఎప్పుడో గోల్డ్ వచ్చేసింది. అవునా? ఎప్. నువ్వనుకో ఒలింపియాడ్లో మెడల్ కొట్టానని చెప్తే వాళ్ళు ఊరంతా చెప్పుకుంటారు, కానీ నేనెవరితో చెప్పుకోవాలి? బట్ సమ్డే నేను వాడికంటే బెటర్ని డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. దాట్స్ ద స్పిరిట్ మ్యాన్. భయ్యా, నేహాని డేట్ కడుతాం అనుకుంటున్నారా? ఆహా, ఎన్నాళ్ళకి పట్టుకెళ్ళిపో. ఒప్పుకుంటుందంటావా? రేయ్, నిన్ను ఒప్పుకోకపోతే ఇంకో ఒప్పుకుంటుందిరా. ఒప్పుకోకపోతే చెప్పు, నా స్టైల్లో వచ్చి నేను ఒప్పిస్తాను. అమ్మమ్మో, వద్దు, నేనే హ్యాండిల్ చేస్తా. పక్క? యా షూర్. ఐ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ యూ మేఘ్నా, అందుకే ఈ ప్రాజెక్ట్ నీకు ఇచ్చాను. బట్ యు మెస్డ్ ఇట్ అప్. అంటే తప్పంతా నాదే అంటారా? ఎస్, ఆఫ్ కోర్స్. సో యు కాంట్ మేక్ మీ ద స్కేప్గోట్. నేను ఐడియా డెవలప్ చేసినప్పుడు మీతో సహా అందరూ ఐడియా బాగుందన్నారు. ఇప్పుడు ఐడియా వర్కౌట్ అవ్వట్లేదు అంటే తప్పు నా మీదకి తోస్తున్నారు. అందరికీ నచ్చిన ఐడియా ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అంటే తప్పు అందరిది కాదా? వాట్ ఆర్ యూ సేయింగ్? యు ఆర్ ది ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నీదే బాధ్యత. ఐఎమ్ సారీ, యు కెన్ లీవ్ నౌ. ఏదైనా ఆర్డర్ చేసావా? ఇదేనా నీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్? డోంట్ ఇన్సల్ట్ మీ అర్విన్. 3 నెలలుగా వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పైన. ఐ నో యువర్ గుడ్, కానీ దానికి అర్థం నువ్వు ఏదన్నా చేయగలవని కాదు కదా. సరే, నీకు ఇంకేదైనా ఆప్షన్ ఉందా? సరే, తీసుకో. థ్యాంక్ యూ.
ఏంటి, ఇంకో శాండ్విచ్ కావాలా? పెద్ద ట్రీట్ కావాలి. ఓ అర్విన్, ఇందాకేటన్నావు? ఐఎమ్ జస్ట్ గుడ్ అన్నా. ఇప్పటికైనా అర్థమైందా నీ బాయ్ ఫ్రెండ్ జస్ట్ గుడ్ కాదు, ది బెస్ట్ అని? అర్థమైంది మహాప్రభు, యు ఆర్ ది బెస్ట్. అంతొద్దు, కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి త్వరగా సాల్వ్ చేశాను. అదే ఈజీ కూడా అనుకో, ఐ వుడ్ హావ్ మిస్డ్ ఇట్ అప్. వన్ మినిట్. హలో మేఘ్నా, కోర్ట్ సాల్వ్ చేశాను. నాకు తెలుసు మేఘ్నా, నువ్వు చేయగలవు. యు జస్ట్ నీడెడ్ ఏ పుష్. ఇప్పుడు చూడు, మన కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేది మన కంపెనీ కాదు, నేను అండ్ నాతో పాటు మన క్లయింట్స్. సారీ, నా క్లయింట్స్. యు బ్యాక్ స్టాబింగ్.